దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవాని ఘనమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మరి నాయన, నీ వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారికి కావలసిన చక్కటి వర్తమానమును మీరు ప్రసాదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. నన్ను నీ ఆత్మతో అభిషేకించి బలపరిచి నీ కృప తోడుగా ఉంచి నడిపించమని, ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నీ రక్షణ కార్యం జరిగించి మీరే మహిమ పొందుకునమని యేసు దివ్య నామంలో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 16:13-15. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయితైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఈ వాక్య భాగాన్ని పరిశీలన చేసినప్పుడు లూదియా అనే ఒక దైవభక్తి కలిగిన స్త్రీ మనకు కనబడుచు ఉన్నది. లూదియా దేవుని వాక్యాన్ని వినటంలో, దేవుని యొక్క వాక్యాన్ని విని తన యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభువుకి సమర్పించుకుందో, ఆమెలో ఉన్న చక్కటి గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనము ఈ కార్యక్రమం ద్వారా ధ్యానించుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మొట్టమొదటిగా లూదియా అనే మాటకు అర్థము దివిటి అనే అర్థం అండి. లూదియా అనే మాటకు అర్థం ఏమిటంటే దివిటి. నిజంగా ఆమె పేరుకు తగ్గట్టుగానే ఆమె యొక్క జీవితాన్ని ప్రభువుకి సమర్పించే విషయంలో ఎంతో చక్కగా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభువుని వెంబడించిన గొప్ప స్త్రీగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. అపోస్తలులైన పౌలు గారు, శీల వారు పరిచర్య చేసుకుంటూ వస్తూ ఉండగా మరి పిలుపు అనే పట్టణానికి వచ్చినప్పుడు నదీ తీరమున ప్రార్థన జరుగుతుంది అని అనుకుని అంట, లూదియా ఆ ప్రార్థన చేసే స్త్రీలతో పాటు ఆ ప్రార్థనా స్థలానికి ఆమె రావటం జరిగింది. కూడి వచ్చిన స్త్రీలతో ప్రార్థన జరుగుతుందని ఆ ప్రార్థనకు ఆమె రావటం జరిగింది. అనగా దేవుని సన్నిధికి ఆమె ఆకర్షించబడింది. దేవుని సన్నిధిలో ఆమె కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఆ తర్వాత ప్రార్థనలో ఆ యొక్క సంఘం లేతే ఆ నదీ తీరమున కూడి వచ్చిన స్త్రీలతో పాటు ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉండగా పౌలు శీల అక్కడికి వచ్చి ఉన్నారు. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారన్నమాట అండి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈమె యొక్క మొట్టమొదటిగా ఈమె దైవభక్తి గల స్త్రీ అని రాయబడి ఉందండి. చాలా అద్భుతమైన మాట. దేవుని యందు భయభక్తులు లేదా భక్తి కలిగిన స్త్రీగా లూదియా గురించి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడటం చాలా ఆశ్చర్యం. మరి దైవభక్తి చాలామందికి తక్కువగానే ఉంటుంది. ఏమిటంటే వారికి ఉన్న పరిస్థితులను బట్టి దేవుని యందు ఆశ తృష్ణ చాలా తక్కువ ఈ రోజుల్లో కనబడుతుంది. ఎందుకంటే వారికి ఉన్న బిజీ లైఫ్ను బట్టి, లేకపోతే వారికి వారు ఆ సమయం లేదండి దేవుని సన్నిధికి వెళ్ళటానికని చెప్పేవారు కూడా లేకపోలేదండి. అంటే వారికి ఉన్న ఆ బిజీ షెడ్యూల్లో మరి దేవుని యొక్క సన్నిధికి రావటము కొంతమంది దానిని పట్టించుకోవట్లేదనే చెప్పాలి. కానీ లూదియా మాత్రము దేవుని యందు భక్తి కలిగి ఈమె కూడా ఆమె గృహంలో ఉండే స్త్రీ కాదండి. ఈమె కూడా వ్యాపారస్తురాలు. ఈమె ఖాళీగా కూర్చునే మనిషి కాదు, కానీ ఉదారంగు పొడి అని అమ్మే చక్కటి వ్యాపారస్తురాలు అన్నమాట అండి.
అనగా ఆమె వ్యాపారం చేసుకుంటూనే దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన యొక్క కష్టపడుకుంటూనే దేవుని సన్నిధికి మనం దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే ఆ దేవుడు మనల్ని సృష్టించాడు. ఆ దేవుడే మనల్ని ఈ లోకంలో ప్రతి క్షణమందు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ ఆయుష్ ఇచ్చి మనలను ఆరోగ్యం ఇచ్చి మనలను మన కుటుంబాలను దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కలగలేదండి. దేవుని సన్నిధికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దేవునిని ఆరాధించబద్దులమై ఉన్నాం. లేకపోతే ఆయన చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకము చేసుకుంటూ ఆయనను ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు లేకుండా ఈ సృష్టి కలగలేదు. దేవుడు లేకుండా మనము కలగలేదు. కాబట్టి దేవునిని ఘనపరచాలి. ఒకవేళ దేవుడు మీకు అనుగ్రహించిన దేవుడు మీకు ఇచ్చిన వాటన్నిటినీ కూడా, లేకపోతే మీకు ఇచ్చిన ఆ యొక్క వ్యాపారాలు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, లేకపోతే మీకు ఇచ్చిన వ్యవసాయం అవ్వచ్చు, లేకపోతే మీకు ఇచ్చిన పనుల బిజీలో పడిపోయి ఒకవేళ దేవుణ్ణి మర్చిపోతున్నారేమో, లేకపోతే దేవుణ్ణి ఘనపరచవలసినంత రీతిలో ఘనపరచలేకపోతున్నారేమో, ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా పరిశీలన చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడికి ఇవ్వవలసిన ఘనత, దేవుడికి ఇవ్వవలసిన సమయం, దేవుడికి కేటాయించవలసిన సమయాన్ని దేవుడికి కేటాయించి, దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన సమయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభువుని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. బబులోను సామ్రాజ్యంలో ఒక ముగ్గురు ప్రధానులలో ఒక ప్రధానిగా ఉన్న దానియేలు సహితము ప్రార్థనకు ఇవ్వవలసిన సమయాన్ని, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోజుకి ముమ్మారు దేవుని సన్నిధిలో తన సమయం వచ్చినప్పుడు, తన సమయం ప్రార్థనా సమయం ఎప్పుడైతే అనుదినము తప్పక దానియేలు ప్రభువుని సేవించినట్లుగా, ఆ ప్రార్థనా సమయం రాగానే ఆ ముమ్మారు కూడా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవునిని ప్రార్థిస్తూ ఉండేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి దానియేలు సింహాల బోనులోనికి వెళ్ళినప్పటికీ కూడా సింహాలు ఏమీ దానియేలను చేయలేకపోయినాయి. అలాగే మనం దేవునితో సత్సంబంధం, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనకు ఇస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం గాఢాంధకారపు లోయలో మనం సంచరించినను ఏ అపాయానికి కూడా మనం భయపడకుండా మనం దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క తోడు మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆయన దుడ్డుకర, ఆయన దండం మనల్ని ఆదరిస్తుంది. కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తాడు గాఢాంధకారపు లోయలో కూడా. ఏ అపాయము మనకు రాదండి. అనగా దేవుని యందు విశ్వాసముతో మనము దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనము లూదియా ప్రార్థన జరుగుననుకుని ఆ నదీ తీరానికి వచ్చి ఉన్నది. అలాగే దానియేలు కూడా 3 సార్లు ముమ్మారుగా అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని రాజు దానియేలుతో మాట్లాడుతూ మనం వింటాం. అనుదినము తప్పక దానియేలు ప్రభువుని సేవిస్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వండి. తద్వారా దేవుడు మీ జీవితాల్లో చేసే అద్భుతమైన కార్యాలు, ఎలాంటి కార్యాలు చేస్తాడో మనం ఊహించలేం. దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రతి ఒక్కటి కూడా ప్రభు సన్నిధిలో మనం పొందుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. చెప్పవచ్చు, తప్పు లేదండి. కానీ మనము మన గురించి లేదే, మనం ఎంతసేపు మనం ప్రార్థనలో ఉంటున్నాం, మనం ఎంతసేపు దేవునికి సమయాన్ని కేటాయిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో పరిశీలన చేసుకోవాలండి. అలాగే దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థనలో కూర్చుంది ఈమె వ్యాపారస్తురాలని ముందుగానే చెప్పాను. చక్కటి ఉదారంగు పొడి అమ్మే తుయితేరా పట్టణస్తురాలు ఆ దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తుందంటే, పౌలు శీలలు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారండి. పౌలు శీలలు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అనే మాట మనం అక్కడ చదువుతున్నాం. అనగా దేవుని వాక్యాన్ని వినే ఆ యొక్క తృష్ణ కలిగి, దేవుని వాక్యాన్ని వినాలనే ఆ యొక్క ఆశ, ఆ యొక్క ఆలోచన కలిగి ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని చక్కగా వింటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దైవజనులు ఏ వాక్యాన్ని మనకు బోధిస్తున్నారో అది దేవుని మాటగా మనం స్వీకరించినప్పుడు అది మన హృదయంలో చక్కగా ఫలింపు తీసుకొస్తుంది. అంతేకాదు ఆ మాట మన జీవితాలకు ఆశీర్వాదం. ఎందుకంటే దేవుని వాక్యము మనకు పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు. మనం ఏ విధంగా నడవాలో, ఏ విధంగా
విధంగా చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో దేవుని వాక్యములో ప్రతి ఒక్క సంగతి కూడా దేవుని వాక్యములో ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధికి వెళుతున్న మనము దేవుడు దైవజనుల ద్వారా చెప్పే మాటల యందు లక్ష్యం ఉంచాలి. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా అదొక అనాలోచనగా ఉంటూ ఉంటారు, లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉంటే ఆ వ్యక్తి గురించి మాకు తెలుసులే అనే ఆ భావనలో ఉంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని స్పష్టంగా ఆ మాటలు శ్రద్ధగా మనం ఆలకిస్తే అవి మనకు మేలు కలగజేస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క నీ వాక్యమే నన్ను బ్రతికించను, అదే సమస్త బాధలలో మనకేం కలుగజేస్తుందంటే నెమ్మది కలుగజేస్తుంది. దేవుని వాక్యము నెమ్మది కలుగజేస్తుంది. ఈ లూదియా అనే స్త్రీ పౌలు చెప్పే మాటల యందు లక్ష్యం ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ మాటలు ఎక్కడికి తీసుకువెళ్తాయి అంటే పరలోకానికి తీసుకువెళ్ళే మాటలు, పరలోకానికి తీసుకువెళ్ళే దేవుని మాటలు, దేవుని వాక్యము. ఆ వాక్యం మీద ఆమె దృష్టి ఉంచి ఉన్నది. అయితే ఎప్పుడైతే ఆమె ఆసక్తిని దేవుడు గమనించాడో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, మన ఆసక్తిని బట్టే దేవుడు కార్యం చేస్తాడు. మన యొక్క ఆ తృష్ణను బట్టే, మనకున్న ఆ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న దాన్ని బట్టి, మన విధేయతను బట్టి, మన యొక్క అవైలబిలిటీని బట్టే దేవుడు అద్భుతం జరిగిస్తాడు మన జీవితాల్లో. ఆమె పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచిందంటండి. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచితే దేవుడు అంట ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుని స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఆమె హృదయములో దేవునికి చోటిచ్చింది, హృదయములో దేవునికి చోటిచ్చింది. హృదయంలో అసూయ పెట్టుకోలేదు, హృదయంలో ఓరలేనితనం పెట్టుకోలేదు, హృదయంలో ఈ పనికిరాని దేవునికి విరుద్ధమైన సంగతులు ఏమీ పెట్టుకోలేదు కానీ, చీకటి సంబంధమైన కార్యాలు ఏమీ పెట్టుకోలేదు కానీ, వాటన్నిటినీ పక్కకు తోసి ప్రభువా నా హృదయంలోనికి రండి అని ప్రభువుని ఆహ్వానించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో దేవుడు కార్యం జరిగించాలంటే ఆయన అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని. చాలాసార్లు చాలామంది వారి జీవితాల్లో వారి హృదయాన్ని అదిగో ఎవరికో ఇస్తూ ఉంటారు కానీ దేవునికి మాత్రం ఇవ్వట్లేదండి. దేవునికి నీ హృదయాన్ని ఇస్తే దేవుడి యొక్క నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే, లూదియా ఆహ్వానించినట్లుగా నీవు కూడా ఆహ్వానించినట్లయితే, దేవుడు నీ హృదయమనే ఆ సింహాసనం మీద, హృదయమనే ఆలయంలో ఆయన సింహాసనం వేసుకుని కూర్చుని నువ్వు ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలాంటి కార్యాలను జరిగించాలో చక్కటి ఆలోచన చెప్పి, ఒకవేళ శ్రమల్లో ఉన్నావా ఆలోచన చెప్పి వెన్ను తట్టి ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు. హృదయంలో దేవునికి నువ్వు స్థానం ఇచ్చినట్లయితే, హృదయంలో దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఒక వెలుగుమయంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీలో ఉన్న చీకటంతా తొలగించి, పాపపు కార్యాలు తొలగించి, దురభ్యాసాల నుంచి నీకు విడుదల ఇచ్చి, దేవుడు నీకు గొప్ప రక్షణ, గొప్ప మేలు నీ జీవితంలో చేస్తాడు. అంతేకాదు నీ స్వభావం మారిపోతుంది, నీ మాట మారిపోతుంది, నీ చూపు మారిపోతుంది, నీ తలంపులన్నీ మారిపోతాయి, నీ ఒక నూతనమైన సృష్టిగా మార్చబడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఏదైతే విడుదల పొందలకోలేకపోతున్నావో, ఏ విషయంలో నుండి నువ్వు బయటకు రాలేకపోతున్నావో, ఏ వ్యసనం నిన్ను కృంగదీస్తుందో, ఏ ఆలోచన నిన్ను కృంగదీస్తుందో, ఆ దాంట్లో నుండి నీకు విడుదల కావాలి అంటే, నీకు నెమ్మది కావాలి అంటే, హృదయంలో ప్రభువుకి లూదియా ఇచ్చినట్లుగా నీవు కూడా స్థానం ఇచ్చినట్లయితే, అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను మలుస్తాడు, అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ఉన్న కట్లను తెంచి గొప్ప విడుదల దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదండి, దేవుని మాటలు వింది, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే 15వ వచనంలో నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దానని అని మీరు ఎంచితే, ప్రభువునందు విశ్వాసం ఉంచింది వినటమే కాదు కానీ, ప్రభువుకి స్థానం ఇవ్వటమే కాదు కానీ, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. హృదయంలోనికి వచ్చిన ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆయన విశ్వాసము ద్వారా, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమై ఉండుట అసాధ్యము. కాబట్టి నువ్వు ఏ విషయం అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నావో, ఏ విషయం అయితే జరగాలని నువ్వు అనుకుంటున్నావో, ఏ విషయం అయితే ప్రార్థన చేస్తున్నావో, ఆ విషయాన్ని దేవుడు చేయగలడు. దేవుడికి సమస్తము సాధ్యం
నిజమే అని విశ్వాసం ఉంచినట్లయితే ఆ విశ్వాసం ద్వారా నువ్వు కార్యాలు జరుగుతాయి. ఆ విశ్వాసము ద్వారా నీ జీవితాన్ని దేవుడు అద్భుతమైన రీతిలో కార్యాన్ని ఎంత అద్భుతం జరిగిస్తాడంటే నీవు ఊహించలేనంత కార్యము దేవుడు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రభు దేవుని వాక్యాన్ని ఉంది, అంతేకాదు విశ్వాసం ఉంచింది, అంతేకాదు తర్వాత ఆమెతో పాటు ఆమె ఇంటి వారందరినీ కూడా రక్షణలోనికి నడిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. భార్య మారితే భర్త మారలేదు, భర్త మారితే భార్య మారలేదు. ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరూ మారితే పిల్లలు మారలేదు, పిల్లలు మారితే తల్లిదండ్రులు మారని కుటుంబాలు ఎన్నో కోకలలుగా ఉంటూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా అలా గడిచిపోతూ ఉంది, కానీ ఆ వచ్చే ఒక్కరో ఇద్దరో ఆ కుటుంబంలో వస్తారు, మిగతా వారికి ఆ యొక్క భక్తి పట్టదండి. ఇక్కడ గమనించండి, లూదియాలో ఉన్న శ్రేష్టమైన మరొక లక్షణం ఏమిటంటే తమ ఇంటి వారందరినీ ప్రభువులోనికి నడిపించింది. నీ ఇంటి వారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నావా? నీ ఇంటి వారు ఒకవేళ ఆ నరకానికి వెళ్ళిపోతే ఎలా చూస్తూ ఉండగలుగుతాం? ఆలోచన చేయండి. ఒకవేళ నీ భర్తో, నీ భార్యో, లేకపోతే నీ పిల్లలో, అదిగో వారి యొక్క ఎప్పుడైనా కానీ దేవుని గురించి హెచ్చరిస్తున్నావా? వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? వారి కోసం అవసరమైతే ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని నీ ఇంటి వారి కోసం ప్రార్థన చేసి వారిని రక్షణ మార్గములోనికి నడిపించే స్త్రీగా, లేకపోతే ఒక భర్తగా, లేకపోతే ఒక తల్లిదండ్రులకు ఒక పిల్లవాడిగా, ఒక గొప్ప యవనస్తుడిగా నీ ఉండాలి అని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే లూదియా యొక్క జీవితము ఎంతో ఆదర్శప్రాయంగా ఒక మాదిరికరమైన దేవుని వాక్యం దేవుని సన్నిధికి పరిశుద్ధులతో కలిసి ఉంది, అంతేకాదు దేవుని వాక్యాన్ని ఉంది, వినే మాటల యందు లక్ష్యం ఉంచింది, అంతేకాదు ఆ ప్రభువుకి తన హృదయాన్ని సమర్పించుకుంది. తాను సమర్పించుకోవటమే కాదు, తాను విశ్వాసం ఉంచడమే కాదు, తన ఇంటి వారిని కూడా ప్రభువులోకి నడిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 15 వచనంలో చూస్తున్నాం, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృపో చూడండి ఇక్కడ. దేవుని యొక్క సన్నిధిలో ఆమె రావటమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని విని తన ఇంటి వారిని కూడా ప్రభువులోనికి నడిపించి ప్రభు యొక్క శక్తి ఏమిటో, ప్రభు వాక్యంలో ఉన్న ఆ యొక్క ప్రభావం ఏమిటో వారికి కూడా వివరించి ఆమె ఆ ఇంటి వారు కూడా ఒకే రోజు బాప్తీసం, కుటుంబం అంతా కూడా రక్షించబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన కృప అండి. ఈ లోకంలో అనుకుంటాం ఇల్లు కట్టుకుంటే అబ్బా దేవుడు ఎంత మంచి గృహం ఇచ్చాడు. ఈ లోకంలో ఒక మంచి కారు కొనుక్కుంటే అబ్బా దేవుడు ఎంత మంచి కారు ఇచ్చాడు. వీటి గురించే సంతోషమా? ఒకసారి ఆలోచన చేయండి, కుటుంబం అంతా కూడా రక్షణలో నడిపించబడితే ఎంత ఆశీర్వాదం. దానికంటే మించిన ఆశీర్వాదం ఈ లోకంలో కాదు కదా, ఎక్కడా మనకు దొరకదండి. కుటుంబం అంతా రక్షణలో ఉంటే ఈ కుటుంబం అంతా కూడా కలిసి పరలోకంలో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ యొక్క రక్షణ పొందని నీ సహోదరుల గురించి కానీ, రక్షణ పొందని నీ భర్త గురించి కానీ, రక్షణ పొందని నీ భార్య గురించి కానీ, రక్షణ పొందని నీ బిడ్డల గురించి కానీ, రక్షణ పొందని నీ తల్లిదండ్రుల గురించి కానీ భారం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారండి. భారం కలిగి దేవుని సన్నిధికి వారిని ఏదో ఒక రీతిన ప్రభు సన్నిధికి నడిపించాలని ఆ భారం మనలో ఉన్నట్లయితే మన ఆసక్తిని బట్టి దేవుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. లూదియా కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఇదే అధ్యాయంలో 30 వచనం, 16 అధ్యాయము అపొస్తల కార్యములు కనుక 16 అధ్యాయం 30 వచనములో, వారిని వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలన నేను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి అతనికి అతని ఇంటి వారి ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆగడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిను. వెంటనే అతడును అతని ఇంటి వారు అందరూ బాప్తిస్మము పొందిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెరసాల నాయకుడి యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించాడో, ఎప్పుడైతే అద్భుతమైన కార్యాన్ని జరిగించాడో, ఇదే పౌలు శీలను అడుగుతూ ఉన్నాడు, అయ్యలారా
రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అడిగినప్పుడు వారన్నారు, నీ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారంటే ఆ ఇంటి దగ్గరకు తీసుకుని వచ్చి వారికి కూడా వాక్యాన్ని బోధించినప్పుడు వారు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచారు. వారి జీవితాల్లో కూడా గొప్ప రక్షణ, మారు మనసు రక్షణ కార్యం జరిగింది. వెంటనే చెరసాల నాయకుడును అలాగే వారి ఇంటి వారు అందరూ కూడా ఆ రాత్రే అర్ధరాత్రే బాప్తీసం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన ఇంటి వారిని మనం ప్రభు సన్నిధికి నడిపించుకోవాల్సిన బాధ్యత ముందుగా రక్షించబడిన నీకే దేవుడు అప్పగించాడు. దేవుని స్తోత్రం కలిగిను గాక. నీ ఇంటిలో ఎవరైతే ముందుగా రక్షించబడ్డారో ఆ ముందుగా రక్షించబడిన వారి ముందుగా నిన్ను ఎన్నుకున్నాడు. నీ కుటుంబాన్ని రక్షించడానికి ముందుగా నిన్ను ఎన్నుకున్నాడు. నీ గ్రామంలో నీ వాడకట్టులో నీ గ్రామంలో మిగతా వారికి స్వార్థ చెబుతావని, నిన్న అక్కడ నువ్వు పనిచేసే చోట, నువ్వు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట దేవుడు నిన్ను ఒక జ్యోతిగా ఒక దీవిటీగా దేవుడు నిన్ను నన్ను పెట్టాడు. ఎందుకనంటే మిగతా వారికి ప్రభు యొక్క సువార్త వెల్లడించి వారిని ప్రభు దగ్గరికి నడిపించడానికే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక దివిటిలాగా నువ్వు వెలగాలి, ఒక జ్యోతిలాగా నీ వెలుగు అనేక మందికి ప్రకాశింపచేయాలి. యెషయా గ్రంథంలో రాయబడిన దేవునంటే జలములు నీ వెలుగునకు పరుగెత్తుకుని రావాలంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా ఈమె పేరుకు తగినట్లుగానే దివిటిలాగా వెలిగి తన కుటుంబాన్ని ప్రభు దగ్గరకు నడిపించుకుంది, తన కుటుంబాన్ని రక్షించుకుంది లూదియా. అలాగే చెరసాల నాయకుడు కూడా తన సత్యాన్ని గ్రహించి తన ఇంటి వారికి కూడా దేవుని వాక్యాన్ని బోధించడానికి అవకాశం ఏర్పాటు చేశాడు. అలాగే మనం చెప్పలేకపోవచ్చు, మనం ప్రభు దగ్గరకు నడిపించడానికి అనేక మార్గాలు ఉన్నాయి, అనేకమైన సంగతులు జరుగుతూ ఉన్నాయి. సంఘంలోనికి ప్రభు దగ్గరకు నడిపించండి, దైవజనుల ద్వారా వాక్యాన్ని బోధించండి, లేకపోతే మీ గృహంలో కూడిక ఏర్పాటు చేసుకోనండి, అక్కడ మీ ఇంటి వారికి వాక్యాన్ని అదిగో చెరసాల నాయకుడు వినిపించినట్లుగా వినిపించండి. కొర్నేలిలాగా తనతో పనివారు కూడా దేవుని వాక్యాన్ని ఏ విధంగా వినిపించాడో విన్న వారందరి మీద కూడా పేతురు వాక్యం చెప్తూ ఉండగా పరిశుద్ధాత్మ దిగి ఉండగా వారందరూ బాప్తిసం పొందుకుని ఉన్నారు. అలాంటి కార్యక్రమాలు మీరు చెప్పలేకపోతే అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీ గృహంలో కూడికి ఏర్పాటు చేసుకుని అదిగో దైవజనులు పిలిపించి దేవుని సువార్తను వినిపించండి. తద్వారా వారి యొక్క కుటుంబం మీ కుటుంబం అంతా కూడా రక్షించబడి ప్రభు సన్నిధికి నడిపించబడుతుంది, దేవుని ఆత్మకార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూదియా ఒక దివిటీలాగా వెలిగింది, పేరుకు తగినట్లుగానే దివిటీలాగా వెలిగి తన ఇంటి వారందరినీ కూడా ప్రభు దగ్గరకు నడిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మరొక లక్షణం, దైవ సేవకులను ఇంటికి ఆహ్వానించింది. ఇక్కడ అంటుంది 15వ వచనములో, ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. దైవ సేవకులను తన ఇంటికి ఆహ్వానించింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు శిష్యులతో చెప్తాడు, మిమ్మును చేర్చుకున్న వాడు నన్ను చేర్చుకున్నట్లే. దేవుని స్తోత్రం కలుగును గాక. గ్లాసుడు చన్నీళ్ళిస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోరు అని దేవుని వాక్యాన్ని గ్రహించినదై లూదియా దైవ సేవకులను తన ఇంటికి ఆహ్వానించింది. ఆహ్వానించి వారిని బలవంతం చేసిందంటండి, అంతేకాదు వారికి ఆతిథ్యం ఇచ్చిందండి, వారిని సంరక్షించిందండి, వారికి పరిచర్య చేసిందండి, అంతేకాదు దైవజనుల ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని కోరుకుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనులు మన గృహంలో అడుగు పెట్టడం మనకెంతో ఆశీర్వాదకరం అండి. చూడండి, లూదియా ఎప్పుడైతే తన ఇంటికి ఆహ్వానించిందో లూదియా ఇంటికి అనేక మంది సహోదరులు, 16:40 కూడా చదువుదాం. వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి, అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. అనగా లూదియా తన కుటుంబంతో పాటు అదిగో సహోదరులు అనగా ఆత్మీయ సహోదరులు కూడా లూదియా ఇంటిలో ఉండటం మనం గమనిస్తున్నాం. లూదియా ఇంటిలో సహోదరులు అనగా సంఘ సభ్యులు ఉండటం మనం గమనిస్తున్నాం. అనగా ఆమె సంఘ సభ్యులను తన ఇంటిలో చేర్చుకుంది. చెరసాల నుండి విడిపించబడిన పౌలు శీలలు కూడా ఎక్కడికి వెళ్ళారంటే చాలామంది స్త్రీలు ఉన్నారండి, చాలామంది స్త్రీలు వాక్యాన్ని విన్నారండి అక్కడికి వచ్చి. కానీ లూదియా గురించి ఇక్కడ రాయబడటానికి గల కారణం ఏమిటంటే లూదియా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. లూదియా దేవుడు వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి పౌలు చెప్పే మాటలు యందు లక్ష్యం ఉంచింది. అంతేకాదు లూదియా ప్రభువుకి ప్రథమ స్థానం ఇచ్చింది, ప్రభువుకి ప్రథమ స్థానం ఇచ్చింది, హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకుంది.
అంతేకాదు లూదియ తన కుటుంబం అంతటిని కూడా ప్రభువులో రక్షణలోనికి నడిపించింది. అంతేకాదు ప్రభువునందు విశ్వాసం ఉంచింది, పౌలు చెప్పిన మాటలందు విశ్వాసం ఉంచింది. అంతేకాదు దైవ సేవకులను తన ఇంటికి ఆహ్వానించింది, ఆతిథ్యమించింది, వారికి పరిచర్య చేసింది. అంతేకాదు సంఘ సభ్యులందరినీ తన యొక్క ఇంటికి లేదా సహోదరులను తన ఇంటికి ఆహ్వానించింది. అక్కడ సహోదరులు ఉండటాన్ని బట్టి పౌలు శీలలు కూడా ఆ చెరసాల నుండి విడిపించబడగానే లూదియా ఇంటికి రావటం మనం గమనిస్తున్నాం. లూదియా ఇంటికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరినీ సహోదరులందరినీ చూచి వారిని ఆదరించి వారికి వాక్యాన్ని చెప్పి వారిని ధైర్యపరిచి అక్కడ నుంచి మరి వారు వెళ్ళిపోవటం జరుగుతుంది. ఈరోజు నిజముగా ఈమె భక్తి జీవితంలో లూదియా దివిటీలాగా వెలిగిందండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని ఎంత చక్కగా శ్రద్ధగా ఆలకిస్తున్నాం. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని వ్యాపారస్తులారే కానీ దేవుని సన్నిధికి వచ్చి తన కుటుంబం అంతటిని కూడా రక్షించుకుంది. అంతేకాదు వ్యాపారస్తురాలే కానీ సంఘ సభ్యులను తన ఇంట్లోనికి ఆహ్వానించింది, వ్యాపారస్తురాలే కానీ దైవ సేవకులను తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి అదిగో దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవుడిని పరిచర్య చేయవలసిన ఆ పరిచర్యను కూడా ఆమె చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కొసమెరుపు ఆఖరిగా ఒక్క మాట చెప్తాను. పౌలు గారు, శీల వీరు వేరే ప్రాంతానికి వెళ్ళాలని అనుకున్నారు. దీనికంటే ముందుగా వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రభు యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వకుండా అడ్డుపడింది అంటండి. తర్వాత పౌలుకి దర్శనం వచ్చింది ఏమనంటే, మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి మాకు సహాయం చేయమని దర్శనంలో వేడుకున్నట్లుగా కనపడినప్పుడు చాలా ఆశ్చర్యం అండి. మాసిదోనియా దేశానికి వచ్చి మొట్టమొదటిగా అక్కడ నదీ తీరమున పిలిపి అనే ప్రాంతంలో నదీ తీరమున దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు లూదియా అనే స్త్రీ, అంతేకాదు ఆమె కుటుంబం రక్షించబడటం చాలా ఆశ్చర్యం. అంతేకాదు లూదియా గురించే అసలు మాసిదోనియాకి ఆ పౌలు శీలను వేరే ప్రాంతానికి వెళ్ళనివ్వకుండా లూదియా కోసమే దేవుడు దైవజనులను పంపించినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా మన పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక ఎంతో గొప్పదండి. చాలాసార్లు ఎన్నోసార్లు మన దగ్గరకు దేవుని మాట వస్తుంది, ఇలా టీవీల ద్వారా లేదా అనేక దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, కానీ మనకు కాదులే అని పక్కకుతో చేస్తున్నాం. కానీ లూదియా దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది, పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచింది, ప్రభుకి తన హృదయాన్ని సమర్పించుకుంది, విశ్వాసం ఉంచి తాను తన కుటుంబం రక్షించబడ్డారు, దేవుని ఆనందిస్తున్నారు, పరలోక ఆనందం తన కుటుంబంలో ఇప్పుడు ఆనందిస్తూ ఉంది. ఈ ఆనందం మనం కూడా అనుభవించాలి అంటే ఆలోచన చేయండి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో, ఒకవేళ నీ కోసమే ఇదిగో ఈ యొక్క మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఒక్కసారి గ్రహించు, దేవుని యొక్క వాక్యాన్ని విను, దేవుడిని హృదయంలోనే ఆహ్వానించు. దేవుడు లూదియా ఏ విధంగా అయితే దేవుడికి హృదయాన్ని సమర్పించుకుందో, తన హృదయాన్ని ఏ విధంగా అయితే తన హృదయాన్ని దేవుడికి అప్పగించిందో, ఏ విధంగా అయితే ప్రభు యొక్క మాటల మీద విశ్వాసం ఉంచిందో, నీవు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని, నీవు నీ కుటుంబ వారు రక్షించబడాలని, పౌలు శీలలు వేరే ప్రాంతానికి వెళ్లకుండా లూదియా కోసమే దేవుడు ఈ ప్రాంతానికి మాసియోదయా దేశానికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీకోసమే దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడేమో ఒక్కసారి గ్రహించి ప్రియ సహోదరి సహోదరుడా, తప్పనిసరిగా దేవుని యొక్క మాటలు ఎందు విశ్వాసం ఉంచండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అంతేకాదు ఒకవేళ రక్షణ పొందుకోకపోతే, రక్షణ పొందని వారు నీ కుటుంబంలో ఉన్నట్లయితే వారికి కూడా ప్రభు మాటలు తెలియపరచండి, దేవుని ఎందు రక్షణ పొందండి. ఈ మాటలు పరలోకానికి చేర్చే మాటలు అండి. కాబట్టి పరలోకానికి చేర్చే వాక్యం మీద, ఈ జీవవాక్యం మీద నీ మనసు ఉంచినట్లయితే, ఈ జీవవాక్యాన్ని హృదయంలో దాచుకున్నట్లయితే దేవుడు అద్భుతమైన రీతిలో నీ కుటుంబాన్ని దీవించడమే కాకుండా అద్భుతమైన రక్షణ భాగ్యం అనుగ్రహించి యుగ యుగాలు ఆ పరలోకంలో ఉండే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం సమృద్ధిగా మీకు అనుగ్రహించి విధంగా దివిటీలాగా వెలిగి పరలోక రాజ్యంలో అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకోవాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. దావీదును
ఎందుకులేని విశాల స్థలములో ఉన్నత కృపతో నిం